మాజీ సైనికుల సంఘం అధ్యక్షుడు కెప్టెన్ శేఖన్న ఆధ్వర్యంలో అనంతపురం అర్బన్ అనంత వెంకటరామరెడ్డి చేతుల మీదుగా కూరగాయల పంపిణీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 1 కేజీ టమాటా, 1/2 కేజీ ఎర్రగడ్డలు, 1/2 కేజీ పచ్చిమిరపకాయలు కలిపినటువంటి ప్యాకెట్ను కేవలం 20 రూపాయలకి అమ్మటం జరిగింది. కరోనా కారణంగా ప్రజల గృహ నిర్బంధం కారణంగా కూరగాయలు తీసుకురావడానికి అవకాశం లేనందున మాజీ సైనికులు ఆలోచించి కూరగాయలను ప్రజలకు డోర్ డెలివరీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రాణం కన్నా ఏది ఎక్కువ కాదని, ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటిస్తేనే కరోనాను పారదోలవచ్చన్నారు. కూరగాయల మార్కెట్ నగరంలో వికేంద్రీకరించడం జరుగుతోందన్నారు. సాయిబాబా కళాశాల, పాత ఊరు డిఎంహెచ్ కార్యాలయం, ఆర్ట్స్ కళాశాల మైదానం, నీరు చెట్టు పార్క్ తదితర ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కూరగాయలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజలంతా సామాజిక దూరం పాటిస్తూ కూరగాయలను కొనుగోలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ ఫయాజ్ బాషా, సామాజిక కార్యకర్త, మాజీ సైనికుల గౌరవ అధ్యక్షుడు రంగారెడ్డి, సుజాత, అనిల్, రత్నమయ్య, మాజీ సైనికులు రంగారెడ్డి, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. కరోనా మహమ్మారి ఈరోజు ప్రపంచమంతా కూడా మానవాళ్ళనే వణికిస్తూ ఉంది. ఎంతోమంది కూడా, కొన్ని వేల మంది కూడా ఈరోజు ప్రాణాలు కూడా పెట్టుకున్నారు. చైనా అయితేమి, స్పెయిన్ అయితేమి, ఇటలీ అయితేమి, అమెరికా అయితేమి, అలాగే భారతదేశంలో కూడా ఈరోజు ఈ కరోనా వ్యాధి అనేది కూడా, వైరస్ అనేది కూడా 2వ దశలో కూడా ఉంది. ఈ హెచ్ఎల్సి కాలనీలో, అరుదయ కాలనీలో మన మాజీ సైనికుల యొక్క ఆధ్వర్యంలో కూడా ఈరోజు వీళ్ళు దేశం కోసమే త్యాగం చేసేవారు. అటువంటి వారు కూడా ఈ ఆధ్వర్యంలో కూడా మేమే తీసుకొని వచ్చేసి ఈరోజు ప్రభుత్వం ప్రకటించిన ధరలకు టమాటో 20 రూపాయల కేజీ, అలాగే పచ్చిమిరపకాయలు కూడా 20 రూపాయల కేజీ, ఇవన్నీ కూడా ఇచ్చేసి, మరి ఎర్రగడ్డలు ఇవన్నీ కూడా ఇచ్చేసి, మూడు కలిసి కూడా ఈ వస్తువులు కూడా కలిసేసి కూడా ఈరోజు 20 రూపాయలకి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈరోజు కూడా చేపట్టడం జరిగింది. వారిని అభినందిస్తున్నాను. ఇంతేకాదు, ఈరోజు ముఖ్యంగా కూడా దాతలు ఇటువంటి వారు కూడా ముందుకు రావాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే పనికి పోతేనే కడుపు నింపుకోలేని కుటుంబాలు కూడా ఎంతోమంది కూడా ఉన్నాయి. వారు పనికి కూడా పోలేరు కూడా, సోషల్ డిస్టెన్స్ ఇవన్నీ కూడా పాటించాలంటే. అటువంటి వారిని ఆదుకోవడానికి కూడా ఈరోజు కూడా ప్రభుత్వమే కాకుండా దాతలు కూడా ముందుకు వచ్చి కూడా సాయం చేయాలని చెప్పేసి, మరీ ముఖ్యంగా కూడా హెచ్ఎల్సి కాలంలో ఏదైతే చేపట్టారో, మాజీ సైనికులు శేఖన్న గారి ఆధ్వర్యంలో, రంగారెడ్డి గారి ఆధ్వర్యంలో చేపట్టారో, వారిని కూడా అభినందిస్తూ ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా, ప్రజలందరూ కూడా ఎవరు కానీ ప్యానిక్ కావాల్సిన లేదు, భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. సోషల్ డిస్టెన్స్ని పాటించాలి, మన ప్రాణాలని మనం కాపాడుకోవాలి. ప్రాణం కంటే మిన్న వేరేదీ లేదు కాబట్టి మీరందరూ బయటికి రావద్దండి. మీ ఇంటి ముందుకే 1 కిలో టమాటా, 1/2 కిలో పచ్చిమిరపకాయలు, 1/2 కిలో ఎర్రగడ్డలు కలిపి కేవలం 20 రూపాయలకే సరఫరా చేస్తున్నాము. దీనికి అందరికీ కారకులైనటువంటి ఎంతోమంది ఉన్నారు. అందులో ఫయాజ్ గారు, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఫయాజ్ గారు వచ్చి స్వయంగా మాకు సహాయం చేసినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ ప్రజలందరికీ బయటికి రానందుకు, సోషల్ డిస్టెన్స్ను పాటిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ, యువకులందరికీ బయటికి రావద్దని విజ్ఞప్తి చేస్తూ మాజీ సైనికుల తరఫున. హాయ్ అండి, నేను మీ చిత్రం శ్రీను, ఎవే న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, నమస్తే, నేను మీ ఝాన్సీ రాథోడ్. గుర్తుపట్టారా, అవేలో చాలా సాంగ్స్ చేశాం కదా. సో యా, ఈరోజు ఒక షార్ట్ ఫిలిం తీస్తున్నాం, డెమో ఫిలిం, అవే ఛానల్లో. సో అవే న్యూస్ అని కొత్త యూట్యూబ్ ఛానల్ వచ్చింది. సో ఐ హోప్ యూ ఆల్ సబ్స్క్రైబ్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.